దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జీవము గల తండ్రి, మీ చేతికి అప్పగిస్తున్నా తండ్రి, కృపావాక్యం వింటున్న పిల్లలందరూ నీ పిల్లలుగా ప్రభువా, ప్రతి ఒక్క హృదయం తెరవండి నాయన, ప్రతి ఒక్క హృదయం తెరచి మీరు మాట్లాడండి, దర్శించండి ప్రభువా. మీ శక్తివంతమైన వాక్యము వారి హృదయములో ప్రభువా క్రియ జరుగునట్లుగా సహాయం దయచేయండి తండ్రి. మీరే అయ్యా, క్రియ లేకపోతే వ్యర్థమేనయ్యా. ఇదిగో తండ్రి, మీ చేతులకు అప్పగిస్తున్నా నన్ను, మరుగుపరిచి మీ మాటల చేత నీ బిడ్డలను ఓరడించి బలపరచండి. మీ శక్తి చేత, మీ కృప చేత, మీ బలము చేత అయా మీ ఆత్మ కుమ్మరించి అనేక హృదయములను, ఎండిపోయిన హృదయములను మీరు తడపండి నాయన. మీ కను దృష్టించండి ప్రభు, ఈ ప్రజలను ప్రభు మీరు దర్శించండి, నీ మాటల చేత వరడించండి. మీరే మహిమ పొందమని అడుగుచున్నాను దేవా. అయా నీ వాక్యము ప్రభు వెదజల్లుచుండప్పుడు ప్రతి ఒక్క హృదయములో నాటమని అడుగుచున్నాను అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, అయ్యా వెళ్ళడం వచ్చిండగా వెలుగు కలుగునట్లుగా సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామములు అడుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన పిల్లలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా. యెషయా గ్రంథము 50వ అధ్యాయము మరి చదువుకుందాం. 4వ వచనం నుండి చదువుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు గూర్చిన ప్రవచనం. యేసు ప్రభువారు పుట్టకముందే 700 సంవత్సరాలు మరి యెషయా గ్రంథము ప్రవచనము మరి నెరవేర్పు జరిగిపోయినది. అయినా సరే ఆయన గురించి మనం ఎన్నిసార్లు వివరించినా ఆయన రుణము తీర్చలేము, ఆయన మహిమ కార్యాలు వర్ణించలేని వారము, వర్ణించటానికి శక్తి గల వారము కాదు. ఆయన కృపతో మాత్రమే మనం చెప్పగలం, మాట్లాడగలం. ఆ మాటను వ్యర్థంగా పోకుండా ఆయన మాట విని నిజంగా ఆయన ఎలా నేర్చుకున్నాడో తండ్రి దగ్గర, మనం కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర నేర్చుకొని ఆయన పాదాల దగ్గర నిలబడి ఉండాలని, ఆయన వైపు చూడాలని ఆశకొని మరి తప్పిస్తూ ఉన్నాం. కనుక ఇక్కడ అంటున్నాడు 4వ వచనంలో, అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యువులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు విను బుద్ధి పుట్టించుచున్నాడు. ప్రభువగు యెహోవా నా చెవికి విను బుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత ఆశ్చర్యమైన మాట ఈ మాట అంటే, మరి తండ్రి యెహోవా దేవుని దగ్గర ఉన్నప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభువారిని భూలోకానికి పంపించడానికి ముందే ప్రభువారికి ఏమిచ్చాడంటే వినే బుద్ధిని పుట్టించాడట, మాట వినే మనస్సును కలిగించాడట. మాట ఆయన మాట, మన మాట కాదు, తండ్రి మాట వినే బుద్ధి యేసుక్రీస్తు వారికి హృదయంలో పుట్టించాడట. హృదయంలో ఏం పుట్టించాడటే, తండ్రి మాట వినే బుద్ధిని కలుగు చేశాడట. అయితే ఏ పిల్లలైతే ఈ లోకంలో తండ్రి మాట వింటున్నారో, ఏ పిల్లలు తండ్రి తల్లి మాట జవదాడుతున్నారో, నిజంగా మరి అలాగా ప్రభు దగ్గర మనం కూడా అడిగితే మన పిల్లలకు కూడా మంచి గుణగణాలు ఇస్తాడని ఎంతో ఆశ, తపన ఉండాలని నేను మనవి చేస్తున్నా. ఎందుకంటే ప్రభు అయిన దేవుడి కుమారుడయుండి కూడా తండ్రి మాట జవదాటలేదని, తండ్రి మాటకు తిరుగుబాటు చేయలేదని, తండ్రి మాటని వినకుండా నేను ఎప్పుడు కూడా ఆయన దగ్గర ఎదురు చెప్పలేదని ధైర్యముగా చెబుతున్నాడు. ఇలాంటి మనసు దేవుడు ఇవ్వపోతే యేసు ప్రభువారు ఎలా ఉన్నాడు?
ఇలాంటి మనసు ఇవ్వబట్టే ఎంతమంది కొరడాలతో కొట్టినా ఎంతమంది గేలు చేసినా ఎంతమంది అల్లరి చేసినా అల్లరి మోక అంత గేలు చేసి యేసుక్రీస్తుని సిలువ వేయాలని కేకలు వేసినా ఆయన మాట తప్పలేదు నోరు తెరవలేదు మారు పలకలేదు ప్రభు తట్టు కోర్టులో తిరిగాడు కైసరతో ముందు పిలాతు ముందు జడ్జిల ముందు కోర్టులో తిరిగాడు రెండు మూడు తావులకు తిరిగినట్టుగా కోర్టులో మనం చూస్తున్నాం బైబిల్లో అయితే రెండు మూడు తావులకు వెళ్ళిన ప్రతి విషయంలో కూడా ఆయన పిలాతు దగ్గరికి వచ్చినప్పుడు పిలాతు నా దగ్గర కాదని మరొకసారికి పంపించినట్టు మర కైసర దగ్గరికి వెళ్తే కైసర మరలా పిలాతు దగ్గరికి పంపించినట్టుగా మనం చూస్తున్నాం ఇలాగ తిప్పారు ప్రభువారిని ఎంత కశాదమైన మాట అంటే దేవునికి బాధ కలిగించే మాట ఎంతమంది నువ్వేనా దేవుని కుమారుడివి నువ్వేనా పరము నుండి దిగొచ్చావంట నువ్వేనా రాజులకు రాజువట అని అంటే నువ్వు అన్నట్టే అన్నాడు కానీ ఎన్నిసార్లు తరికించిన పిలాతుకి సమాధానం చెప్పలేదు నిజంగా ప్రభు అయిన దేవుడు ఎంత గొప్ప ఓర్పుమంతుడో ఎంత ప్రేమమూర్తో ఎంత దీర్ఘశాంతో ఎంత మనమందరము నిజంగా మనకు ఒక్కొక్కరికి 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు వచ్చిన మార్పు లేదు మారు మనసు లేదు మనలో ఎందుకంటే మారు మనసు తెలియక ఎక్కడో ఒక చోట కోపం మరి అసూయ ద్వేషం దేవుని చిత్తము లేని మాటను వాడుకుంటున్నాం అప్పుడు మన పాప భారాన్ని మన అపవిత్రమైన మాటలని మన ప్రభు అయిన దేవుడు మోస్తా ఉన్నాడు మన పాప భారాన్ని వీపు మీద మోసాను అని చెప్తున్నాడు నిజంగా మనం ఎన్ని తెలిసి కూడా దేవుడని తెలిసి ప్రార్థనని తెలిసి వాక్యమని తెలిసి ఎన్నిసార్లు తొలగిపోతున్నామో ఎన్నిసార్లు తప్పిపోతున్నామో అయితే ఆయన ఎంత ప్రేమ చూపుతున్నాడో మన మీద ఎంత జాలి చూపుతున్నాడో నిజంగా ఆయన జాలి ఆయన ప్రేమే లేకపోతే మనం ఎప్పుడో చనిపోవలసిన వారం అయితే కేవలం మన మీద ఆయన ఒక బాధ్యత తీసుకున్నాడు ఎందుకంటే నేనే కన్నాను నేనే ప్రేమించి మానవుడిని తయారు చేసుకున్నాను కేవలం మానవుడిని శిక్షిస్తే ఒక్క క్షణంలో క్షీణించిపోతారని ఆయన ప్రేమ చూపుతున్నట్టు ఆయన జాలి తుప్పినట్టు ఆయన ఖచ్చితంగా మన పట్ల ఆయన ఉద్దేశం చూపుతున్నట్టుగా మనం చూస్తున్నాం అయితే ఎంత ప్రేమ అంటే ఏ తల్లిదండ్రులు కూడా ఆ ప్రేమ చూపలేరు మనమైనా ఒక్కసారి కాకపోతే మరొకసారి బిడ్డను శిక్షిస్తాం కొడతాం చంపల పగులుతి అంటాం ఆయన ఆ మాట కూడా మనల్ని అంటలేదు ఎన్ని చేసినా త్రాగుబోతుని త్రాగుబోతుగానే ఉండనిమ్ము జూదగాడిని జూదగాడినే ఉండనిమ్ము వ్యభిచారిని వ్యభిచారిగా ఉండనిమ్ము దొంగని దొంగగానే ఉండనిమ్ము ప్రతి వానికి వాని వాని క్రియ చొప్పున వాని జీతం నా దగ్గర ఉంది అని చెప్తున్నాడు అందుకని ఆయన అంటున్నాడు అలసిన వాణిని మాటల చేత ఓడించు జ్ఞానము నాకు కలుగునట్లు యేసు ప్రభు వారికి ఎంత జ్ఞానం ఇచ్చాడంటే అలసిపోయిన వాని ప్రాణమును దృఢపరచటానికి ధైర్యపరచటానికి దుఃఖములో ఉన్న ప్రాణమును ఓదార్చటానికి క్రీస్తు ప్రభు వారికి తగినంత జ్ఞానము దేవుడు పొదిగాడట ఇచ్చాడట అనుగ్రహించాడట ఎంతగానో ఆ మాట చెప్తే మరి వచ్చేటప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పరలోకము నుండి భూలోకానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏమిచ్చాడు అంటే ఖచ్చితంగా ఒక నిర్ణయం చెప్తున్నాడు శిష్యునికి తగిన నోరు ఇచ్చాను దేవునికి స్తోత్రం హల్లెలూయా ఆయన అంటున్నాడు శిష్యునికి నోరు ఎలాంటిది ఉంటుందంటే శిష్యువు అనగా ఎవరిని అంటారు అంటే పక్కలో పొడికేసుకొని పిల్లల్ని తల్లి
ఏ విధంగా? ఖచ్చితంగా ఆయన అంటున్నాడు కదా, ఏ విధంగా చెప్తున్నాడంటే శిశువునికి తగిన నోరు. శిశువు మాట్లాడలేడు, శిశువుకు నోరుంది, కన్నులున్నాయి, చెవులున్నాయి, కానీ ఈ లోక జ్ఞానము తెలీదు. ఈ లోకములో మాట చేతరాదు, భాష రాదు. అయితే ఆ శిశువుని పోల్చి నువ్విలాగ ఉంటేనే లోకంలోకి వెళ్ళినప్పుడు కుదురుద్దయ్యా, నువ్వెళ్ళి వెనుదిరిగి రావటానికి వీలు లేదు, ప్రాణము పెట్టాలి, సోలిపోకూడదు, కాలు ముడుచుకోకూడదు అని శిశువుకి ఎలాంటి నోరుందో అలాగ మౌనముగా ఉంటేనే నువ్వు తిరిగి రాగలవయ్యా అని యేసుక్రీస్తు ప్రభు వారికి భయభక్తులు చెప్పినట్టుగా, జ్ఞానము బోధించినట్టుగా తండ్రి నోరు శిష్యువుకు ఉన్న నోరు మాత్రమే ఇచ్చాడట యేసు ప్రభు వారికి. ఎంత ఆశ్చర్యమో! ఈ మాట చదివినప్పుడు నాకు నా హృదయం ఎంతో తల్లడిల్లింది. నిజమే ప్రభు, వాక్యం తెలిసి ప్రార్థన చేస్తూ ఎంతో కాలంగా పుట్టు క్రైస్తవులు అని చెప్పుకుంటూ నీ మాట వినకుండా నీకు దూరం అయిపోయి ఎన్నిసార్లు నువ్వు నిన్ను దుఃఖ పెట్టిన వారుగా ఉన్నావు. అయితే మాకు శిశువుకు తగిన నోరు లేదు, మా మనసుకి మారు మనసు లేదు, మా మనసుకి ప్రేమ లేదు. అయితే మార్పు లేక ప్రేమ లేక మనసుని అణుచుకోలేక అయితే దేవా నీకు దూరం అయిపోయావు నాయన అని బాధ కలిగింది నాకే. అయితే నీ మీకు వింటున్నా మీకు ఎలా ఉండాలి, ఏ విధంగా ప్రార్థన చేయాలి, ఎన్ని గంటలు ప్రార్థన చేస్తే మారు మనసు పొందుతావు, ఎన్ని రోజులు గుడికెళ్తే దేవుణ్ణి దుఃఖ పెట్టకుండా మానివేయగలవు అని పరిశీలన చేసుకుంటే అన్నిటికీ కోణం ఒక్కటే, శిష్యువుకు తగిన నోరు మనకుందా, శిష్యువుకు తగిన మాట మనకుందా, శిష్యువుకు తగిన మనసు మనకుందా అని పరిశీలన చేసుకుంటే నిజంగా తండ్రే యేసుక్రీస్తుకి నేర్పుతున్నట్టుగా ఈ ఓరిమి, ఈ ప్రేమ, ఈ యొక్క దయ, దేవుడు దయాళుడని రుచి చూడు అని ఉంది బైబిల్లో. రుచి చూచి ఎరిగిన ఎడలా అని అంటాడు. దేవుడు ఎలాంటి వాడంటే కోపిష్టి కాదు, గర్విష్టి కాదు, మరి మన మీద కక్ష తీర్చుకోవాలనుకునేవాడు కాదు. అయ్యే ప్రేమనే వెదజల్లాడు సిలువ యజ్ఞము చేసే వరకు, సిలువ యజ్ఞము బలి పశువుగా మారిపోయే వరకు, బలి పశువుగా సిలువలో మేకులతో బంధించినప్పుడు కూడా మరి ఎన్నడూ ఒక్క మాట పలికినట్టుగా లేఖనములో ఎక్కడ కనపడలేదు. అంతేకాక ప్రభు అంటున్నాడు కదా, నా నోట ఏ కపటము లేదు, నాలో ఏ వైరము లేదు అని చెప్తున్నాడు. ఆ మాట చెబుతుంటే మనము ఎంత దీన మనసు కలిగి ఉండాలి, ఎంత దయగలిగి ఉండాలి. ఆయన నేర్చుకున్నాడట ఎన్నడూ శిష్యునికి, శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. ఎంత మాట చెప్పాడంటే యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యునికి తగిన నోరు దేవుడే ఇస్తే భూలోకంలో ఎవరితో ఎలా మాట్లాడాలో అన్నిటినీ నేర్చుకొని నేర్పించి భూలోకానికి మన సిలువ యజ్ఞమునకు క్రీస్తు ప్రభు వారిని పంపినట్టుగా మనం చూస్తున్నాం. మనము మన పిల్లలకి ఏమి నేర్పుతున్నాం? మనము మన పిల్లలకి బడికెళ్ళి వస్తే మమ్మీ ఖచ్చితంగా పిల్లడు క్లాసులో నన్ను కొట్టాడంటే వాళ్ళు ఇల్లు ఎక్కడ, వారు ఎక్కడున్నారు కనుక్కొని ఖచ్చితంగా వాడిని కొట్టాలి, వాడిని తిట్టాలి అని తల్లిదండ్రులు ఎమ్మడి పెట్టుకెళ్ళే పిల్లలు లేకపోలేదు. ఈ రోజున తల్లిదండ్రులు వెళ్ళడం మాట పెట్టు పిల్లలు ఎమ్మడి పెట్టుకొని వెళ్ళి వాడిని గద్దించి శిక్షించే వరకు ఊరుకొనే ఊరుకోరా. నిజంగా ఎంతమంది ఉన్నారు ఇలాగ? నిజమే, నిజమే, నిజమే అని ఒప్పుకోవాల్సిందే. ఈరోజు ఈ వాక్యం వింటున్నాం మనం,
యెహోవా నాకు శిష్యువుకు తగిన నోరు దయచేసెను. నీకు ఎవరిచ్చారు నోరు? నీ నోరు ఎలా వాడబడుతుంది? నీ నోరు దేనికోసం వాడబడుతుంది? బూతులక, సరసాలక, జోకులక, సినిమాలక, దేనికి వాడబడుతున్నావు నువ్వు అని పరిశీలన చేసుకుంటే నిజంగా క్రీస్తు ప్రభు వారికి చాలా దూరంగా ఉన్నామని మనం చేసే పాపమును ఎక్కడ ఏ పాపములో పడిపోతున్నామో పసి కట్టుకుంటే యేసయ్య వలె మనకు కూడా మన లోపం బయటకు తేగలం. ఆయన అన్నాడు కదా, శిష్యువుకు తగిన నోరు నాకు యెహోవా ఇచ్చెను అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన అన్న మాటకు ఎదురే లేదు. నిజంగా శిష్యువు మాట్లాడలేడు, కొట్టలేడు, తిట్టలేడు, బాధ చెప్పలేడు, ఏడుస్తాడే తప్ప ఎక్కడ బాధ ఉందో తెలియదు. చిన్న పిల్లలు ఎలా ఏడ్చినా గగ్గోలు పెట్టినా బాధ అర్థం కాదు. అలాగే యేసయ్య కూడా సిలువ కమ్మి మీద ఉండి అరిచాడు, ఏడ్చాడు, కానీ మన కోసం ఒక్క మాట తిరిగి మరి కాని మాట పలకలేదు. అట్టి ఓర్పు మనందరికీ ఉంటే లోకమే సమాధానంగా ఉంటుంది, కుటుంబమే నెమ్మదిగా ఉంటుంది, బిడ్డల జీవితాలే నెమ్మదిగా ఉంటాయి. ఒక్కొక్క ఇంటిలో కొన్ని శోధనలు, బిడ్డల మాట వినక, భర్త మాట వినక, భర్త తాగుబోతు, బిడ్డ జూదగాడు, అలాగ కుటుంబంలో శాంతి లేక ఎన్ని కుటుంబాలు పతనావస్థలో ఉన్నాయో. ఆరుగాలం కష్టపడి, సంవత్సరం అంతా కష్టపడి, నెలంతా కష్టపడి, ఇంటికి జీతం తేక కష్టపడిన కూలి తేక, ఎంతమంది ఆహారం లేక భార్య కష్టపడితే భర్త కష్టపడక, భర్త కష్టపడితే భార్య నష్టాలు పెట్టి ఎంతమంది పిల్లలు కుటుంబాలు జీవితాలు నష్టంగా ఉన్నాయో, మరి కష్టంగా ఉన్నాయో. మీరందరూ ఒక్కసారి పరిశీలన చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నా. ఎందుకంటే శిష్యువునికి తగిన నోరు ఉంటే మన కుటుంబము బాగుపడుతుంది, మన బిడ్డలు బాగుపడతారు, మన భర్త మారు మనసు పొందుతాడు, ఖచ్చితంగా కుటుంబం నెమ్మదిగా శాంతియుతంగా నడిపించగలము అని నేను చెబుతూ ఉన్నా, మీకు హృదయపూర్వకంగా మనవి చేస్తున్నా. ఎందుకంటే ఆయన అంటున్నాడు కదా, శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు విను బుద్ధి పుట్టించుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటున్నాడు కదా ప్రతి ఉదయమున, ఉదయం అంటే భూలోకములో యేసు ప్రభువారు పుట్టినాకే. ఈ సంఘటన పరలోకములో అక్కడ తండ్రి దగ్గర ఉన్నప్పుడు కాదు, తండ్రి దగ్గర ఉదయం లేదు, రాత్రి లేదు, ఆకలి లేదు, దప్పిక లేదు. అయితే ఉదయము సాయంత్రము ఎక్కడ ఉందంటే భూలోకంలోనే ఉంది. అందుకని ప్రతి ఉదయమున శిష్యునికి వినే చెవులు ఎలా ఉండయో ఆయన అంటున్నాడు. శిష్యులు వినునట్లుగా నేను మౌని వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినే బుద్ధిని పుట్టించుచున్నాడు. తండ్రి దగ్గర మాట వింటానే ఉన్నాడట. భూలోకములు పుట్టినది మొదలుకొని యెహోవా తండ్రి మాట వింటూనే వినే బుద్ధి కలిగి ఉన్నాడని లేఖన చెబుతూ ఉంది. అందుకని ఖచ్చితంగా తండ్రి కుమారుడి దగ్గర ఏ వింటున్నాడు అంటే నా కుమారుడు నా మాట వింటున్నాడు. సంతోషం తండ్రికి, తండ్రి మాట కుమారుడు వింటున్నాడు అనే ఆనందం తండ్రికి ఉంది. అందుకని ప్రతి ఉదయము ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడితే వినే బుద్ధిని దేవుడు పుట్టించాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వినే బుద్ధి ఉంటే మరి మూడో మాట ఏంటంటే, ప్రభువగు యెహోవా నా చెవికి విను బుద్ధిని పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ప్రభువు చెబుతున్నాడు,
నాకు తండ్రి వినే బుద్ధి పుట్టించగా నేను ఆయన మీద ఎప్పుడు ఎన్నడు ఏ రోజు కూడా తండ్రి మీద తిరుగుబాటు చేయలేదు. దేవునికి స్తోత్రం. ఎంతమంది పిల్లలు తిరుగుబాటు చేస్తున్నారు ఈ రోజున? ఎంతమంది పిల్లలు, నాకు స్వభావం నాదే, నాకు తెలిసిన పని నాదే, నాకు వచ్చిన పని నాదే, నాకెవరు చెప్పక్కర్లేదు అనే పిల్లలు లేకపోలేదు. యేసు ప్రభు దగ్గర అలాంటి లక్షణము, అలాంటి గుణం ఉండట్టుగా మనము చూస్తున్నాం. బైబిల్లో ఏ గుణం ఉందంటే తిరుగుబాటు చేయలేదు. ఎన్నడు నేను ఆయనకు తిరుగుబాటు చేయలేదు, ఆయన నోరు తెరవలేదు, మారు పలకలేదు అనుకున్నామే. సిలువ యజ్ఞం చేసినప్పుడు ఎలా ఓర్చుకున్నాడా? ఆయన కూడా రక్త మాంసాలతోనే ఉన్నాడు. ఎలా తట్టుకున్నాడా, ఎలా విన్నాడా అనుకున్నాము. కానీ శిష్యువులాంటి మనసు కలిగి ఉన్నాడని, దేవుడే ఆయనకు శిష్యువు కలిగిన నోరిచ్చాడని నేను ఈ బైబిల్ ఈ మాట దొరికినప్పుడు మాత్రమే అనుకున్నాను. అంతకుముందు నేను ఎన్నడూ ఈ మాట ఊహించలేదు. అంతకుముందు ఎప్పుడు కూడా ఈ మాట ఆలోచించలేదు కూడా నేను. నాకే ఆశ్చర్యమైపోయింది. శిష్యువునికి తగిన నోరు యేసుక్రీస్తు ప్రభు వారికి ఇచ్చాడు. ఆయన ఎన్నడూ తిరుగుబాటు చేయలేదు. వినకుండా నేను తొలగిపోలేదు. తండ్రి వచ్చి నాయన ఇటురా అని పిలిస్తే ఆయన ఇటు వస్తుంటే ఇటు తొలగిపోలేదట. తప్పుకోకుండా ఏంటి నాయన ఏం చేయాలి అన్నాడేమో. ఒకవేళ ఆయన చెబుతుంటే మౌనంగా విన్నాడేమో నేను అనుకుంటున్నా. అయితే నేను తొలగిపోలేదు, ఆయన ఎదుట నుంచి తొలగిపోలేదు. దేవునికి స్తోత్రం. ఆయన ఎంతలా మాట చెబితే మన పిల్లలు ఎన్నిసార్లు ఎదురాడుతున్నారు. రా ఎవరు కొట్టారు వాళ్ళని, తిరిగి కొట్టిరపో, వాడు ఎందుకు అన్నాడు మా పిల్లవాడిని అని పోట్లాడిన తల్లిదండ్రులు ఉన్నారు. నన్ను కొట్టిన వాడు వీడేనని చెప్పి వాడిని కొట్టించిన తల్లిదండ్రులు ఉన్నారు. అయితే వారి జోలికి మనం వెళ్ళకూడదు నాన్న, నోరు తెరవకూడదు, తిట్టకూడదు అని చెప్పిన తల్లిదండ్రులు భూలోకంలో చాలా అరుదు. ఒకవేళ ఉన్నారేమో ఎక్కడన్నా తక్కువ అని నేను చెప్పగలను. అందుకని ఖచ్చితంగా చెబుతున్నాను, కొట్టువారికి నా వీపును అప్పగించి తిని. దేవునికి స్తోత్రం. కొట్టువారికి నేను నా వీపును అప్పగించి తిని. ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? ఎంతమంది కొట్టినా, హేళన చేసినా ఎందుకు వీపు తిప్పాడు అంటే తండ్రి మాట జవదాటలేదు. తండ్రికి భయపడ్డాడు, తండ్రికి లోబడ్డాడు. అయితే ఏలు అని ఒకడు పుడతాడు, వాడు దేవుని యందు భయభక్తులతో కలిగి ఏలతాడు అని ఉంది బైబిల్లో. అయితే ఏలు అని ఒక్కడు పుట్టినప్పుడు ఎలా ఏలాలి అంటే భయభక్తులతో ఏలేడట వీరు ఒక రాజ్యంలో. అయితే భయభక్తులు కలిగి ఉన్న యేసు ప్రభువే భూలోకములో పుడితే మరి తండ్రి యందు భయభక్తులతో ఎక్కడ నేను తండ్రి మాట జవదాడతాను, ఎక్కడ నేను తొలగిపోకుండా కాపాడుకోవాలన్న ఉద్దేశంతోనే భయభక్తులు కలిగి ఏలేడట. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు ఈ మాట. నిజంగా యేసు ప్రభువారిని గురించి మనం వర్ణించటానికి మన నాలుక చాలదు, మన నోరు చాలదు. నిజంగా ప్రభువా నీ ఎదుట మేము అపవిత్రులము నాయన అని ఒప్పుకునే మనస్సు కలిగి, దిద్దుకునే మనస్సు కలిగి, ఎప్పుడు మీరు తగ్గించుకుంటారో, ఎప్పుడు నువ్వు తగ్గించుకుంటావో, ఎప్పుడు ఆయన పాదాల దగ్గర నిలబడతావో అప్పుడే ఆయన కృప నీకు దొరుకునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఇంకా ఏమంటున్నాడంటే, కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరుకు వేయి వారికి నా చెంపలను అప్పగించి తిని. దేవునికి స్తోత్రం. కొట్టువారికి ఏమో వీపు ఇచ్చాడట, వెంట్రుకలు పెరికి వేసేవారికి జుట్టు గెడ్డము అప్పగించాడట. వెంట్రుకలు పట్టుకొని పీకితే ఎంత నొప్పి! అప్పుడైనా ఒక్క మాట పలకమా? మనం ఎన్నిసార్లు తిడతామో, ఎన్నిసార్లు ఇసుక్కొని, ఎన్నిసార్లు కొట్టినా మరి విడిచిపెట్టినా ఇలాగ చేస్తున్నాడని తిరుగుబాటు చేస్తాం. మనం కూడా కొడతానికే చూస్తాం.
మనం కూడా అవకాశం వెతుకుతాం. అందుకని ప్రభు అలాంటి వాడు కాదు, నీలాంటి వాడు నాలాంటి వాడు కాదని బైబిల్ రుజువు చేస్తుంది మనకి. పరిశుద్ధ గ్రంథము మనకు లేఖనము భక్తుల ప్రవచనాలు రుజువు చేస్తున్నాయి. నిజమే ప్రభువా, నీ పాదాల దగ్గర ఎలాగుండాలయ్యా? నిజంగా నోరు తెరవలేదు, మారు పలకలేదు, మరి గడ్డం పీకేరా, వెంట్రుకలు పీకేరా, చెంపలు కొట్టారా? అయినా నన్ను ఒక చెంప కొడితే మరొక చెంప ఇచ్చాను, కానీ మరొక చెంప నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నానని చెప్తున్నాడే. నా వీపుకి ఎన్ని దెబ్బలు వచ్చినా, కొరడాలతో ముళ్ళ కొంకులతో లాగిన శీరికలైపోయి రక్తకొల్లుగా రక్తమడుగులో నడిచాడే కానీ, అయ్యో నేను నడవలేను, అయ్యో ఈ శ్రమ నాకు అక్కర్లేదు అని తండ్రి దగ్గర అనలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు కదా, ఉమ్మవేయు వారిని వారికిని అవమానపరచు వారికిని నా ముఖం దాచుకొనలేదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటున్నాడు ఆ మాట, ఉమ్ము వేశారట ముఖం మీద, అయితే ఇలా ఉమ్ము పడకుండా దాచుకోలేదట, దాచుకోలేదట. మనమైతే వెనక్కి తిరుగుతాం, ముఖం మీద వేపించుకోలేక ఈ పన్న తిప్పుతాం, గోడన్న తిప్పుతాం, కనీసం అందాక వెళ్తామా, ఊపించుకునే అంతవరకు వెళ్ళగలమా? వెళ్ళామంటే చాలా ఆశ్చర్యమే. ఒకవేళ వెళితే ముఖం మీద వేపించుకోలేక ఈపు మీద గోడ మీద ఊపించుకుంటాం. బళ్ళ పిల్లల్ని ఒక్కొక్కసారి ఉపద్ఘాతంగా చెప్తూ ఉంటారు. పిల్లలందరూ ఒక్క పిల్లవాడు తప్పు చేసినప్పుడు మరి అనేక మంది పిల్లలతో ఉమ్మేపిస్తారు. మేస్టారు, సార్లు, అధికారం కలిగిన వారు ఆ పని చేస్తారు. అప్పుడు ముఖం మీద వేపించుకోలేక ఈపు మీద ముఖాన్ని ఉంచుకొని పక్కకు తిప్పో వేపించుకుంటాడట ఆ పిల్లవాడు. ఆ ఉపద్ఘాతం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. నిజమే, ఆ పిల్లవాడు మనసు కలిగైన ఉన్నామా అని అంటే యేసు క్రీస్తుని పోలి నడుచుకోవటానికి మన శక్తి, మన ఆత్మీయ స్థితి సరిపోదని నేను ఖచ్చితంగా దాన్ని టాలెంట్ చేసి ఆత్మీయ స్థితి వరుసలో ఎక్కడి వరకు ఎదుగుతున్నాం, ఎంతవరకు ఎదిగాం, ఎంతవరకు ఆయన ప్రేమను పంచుకుంటున్నాం, ఎంతవరకు ఆయన ప్రేమను భరిస్తున్నాం అంటే ఆ శ్రమ, ఆ శోధన మన దాకా వస్తే ఒకవేళ ఆయన పాదాల దగ్గర తగ్గించుకుంటావేమో, కానీ మనం ఖచ్చితంగా ఆయన పనిష్మెంట్ కానీ, ఆయన శ్రమ కానీ, ఆయన వ్యాధి కానీ, ఆ శోధనలో కష్టంలో నిలబడినప్పుడున్న ఓర్పు మనకెంత అవసరమో అప్పుడు అర్థమవుతుంది. ప్రభు వారు చెబుతున్నాడు కదా, ఉమ్ము వేయ వారికిని అవమానపరచు వారికిని నా ముఖము దాచుకొనలేదు. మనం కూడా ఎంత ఓర్పుగా ఉండాలో, ఉమ్ము వేసిన అవమానాలు పరిచిన ప్రభా నన్ను కాదయ్యా, నీ నిమిత్తమే కదా ఈ అవమానం భరిస్తున్నా అని, ప్రభా నువ్వే నాకు దిక్కు నాయన అని ఆయన పాదాలు పట్టుకొని లోబడాలే తప్ప, ఆయన దగ్గర వ్యతిరేకంగా నడిస్తే ఆయన కృప మనకు దూరం అయిపోతుంది, యేసయ్య మనకు దూరం అయిపోతాడు.